లో జరిగినటువంటి ఈ కల్తీ సారా వల్ల 25 కుటుంబాలు ఈరోజు ఏడుస్తూ ఉన్నారు. దానికి కారణం మీరు, మీ ప్రభుత్వం, మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలే అనేది మీరు ముందుగా తెలుసుకోవాలండి. చట్టసభలలో అబద్ధాలను మాట్లాడుతూ ఆ యొక్క ప్రభుత్వ హత్యలని నేచురల్ డెత్గా చిత్రీకరించడం ఎంతవరకు న్యాయమని ఈరోజు ప్రపంచమంతా అండ్ రాష్ట్రమంతా తెలుగువారు ఎక్కడున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారనేది వాస్తవం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ కల్తీ సారా వల్ల ప్రత్యక్షంగా ఆ కుటుంబీకులు చెప్తున్నారు, మద్యం తాగిన కొన్ని గంటల వ్యవధిలోనే తట్టుకోలేనటువంటి కడుపు నొప్పితో, విరోచనాలతో అండ్ కొన్ని అవర్స్ తేడాలోనే కళ్ళ చూపు కోల్పోయి మరి ఈ యొక్క మద్యం తాగి చనిపోయారు అని చెప్తుంటే, మీరేంటండి నిండి అసెంబ్లీలో అధ్యక్ష ఈ నేచురల్ డెత్ అని ఎలా చెప్పగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ నరం లేని నాలుక ఎటు పడితే అటు తిరిగేస్తుందా అండి? అంటే ఈ మధ్య ఈ యొక్క డెత్లని నేచురల్ డెత్గా చూపించటానికి మీరు పడుతున్నటువంటి శ్రమను చూస్తుంటే చాలా కామెడీగా అనిపిస్తుందండి. అంటే అప్పుడెప్పుడో మీరు ఎలక్షన్కు ముందు ఒక డ్రామా ఆడారు కదా, కోడికత్తి డ్రామా, అంత ఈజీ అనుకుంటున్నారండి? ఈ యొక్క ప్రభుత్వ హత్యలని నేచురల్ హత్యలని మీరు చిత్రీకరించడం, ఈ మధ్య సినిమా వాళ్ళందరికీ పేర్లు దొరక కొట్టుకుంటున్నారులేండి. మీరు ఇప్పుడు ఒక కొత్త స్టోరీని తీసుకొచ్చారు కదా సజ్జల గారు, మరి చక్రభాకం సీరియల్ లాగా ఎపిసోడ్ ఎపిసోడ్స్గా చెప్తున్నారు కదా, గొడ్డలి పోటు, గొడ్డలి వేటు, గుండె పోటు అనే ఎంత ఈజీ అనుకుంటున్నారండి? ఈ కుటుంబాల మీద ఈ ప్రభుత్వం ఒక అజాగ్రత్త వల్ల, ప్రభుత్వం యొక్క అత్యాశ వల్ల ఆ కుటుంబాలలో ఈరోజు రంగుల కళలు అనేది లేకుండా మీరు నాశనం చేసేసారే. సో తప్పును ఒప్పుకోకపోగా మీ మంత్రులు చూస్తే అదేలేండి, మన బీబీ మంత్రి ఉన్నారు కదా బీబీ నాని, అంటే కొడాలి నాని అంటే ప్రజలందరూ మర్చిపోయారు లేండి. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్స్లో ఎప్పుడు చూసినా బూతులు బొచ్చు అనే పదం లేకుండా ఆయన ప్రెస్ మీట్స్ ఆగిపోవు కదా, అందుకనే ఆయన అందరూ మరి బొచ్చులో నాని అంటున్నారు. అయ్యా బొచ్చులో నాని, అసలు ఆ రిపోర్ట్స్ రాకుండా, వాటిని గురించి ఆ మరణాలు ఎలా వచ్చాయని స్టేట్మెంట్లు ఇవ్వకుండానే మీరెలా అండి సహజ మరణాలు సహజ మరణాలు అని చెప్పని పీకలు చించుకొని మాట్లాడుతున్నారండి? మీకు ఒక కుటుంబం లేదా? మీకు మీకు మీ ఇంట్లో ఒక తండ్రులు లేరా? ఈరోజు ఏ ఒక్క కళ్ళబొల్లి మాటలు పలికి ప్రజలని మీరు మభ్యపెట్టి ఈరోజు రోజా దీనికి ఆన్సర్బుల్ చెప్పాలి. ఎందుకంటే నిన్న క్రైస్తవులందరూ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు మరి అనిల్ కుమార్ గారు నేను జవాబుదారి అని చెప్పని ఆయన వచ్చారు కదా, అఫ్కోర్స్ ఇన్నర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండనియండి. అలానే షర్మిల గారు కూడా రావాలి, ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుందా అని చెప్పని కళ్ళబొల్లి మాటలు పలికి అన్న విజయంలో ఆమె కూడా ఒక పాలు తీసుకుని ఈరోజు జాబ్ లేకుండా మరి రోడ్ల మీద పడుతున్న యువతకి క్యాలెండర్ జాబ్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి కూడా మీరు రావాలి. అలానే ఈరోజు రోజా మంత్రి పదవి కోసం భజన కార్యక్రమాలు బిగించేసి ప్రాసతో డైలాగులు రాసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా నువ్వు ప్రేమించి నీ అన్న అన్నవైతే అన్నదానివైతే నిజంగా ఆ రోజు మేము ఏం చేశామండి, ఈరోజు జరుగుతున్నది ఏంటి రాష్ట్రంలో అని చెప్పని ధైర్యంగా నీ అన్న శ్రేయోభిలాషం అయితే నువ్వు అడుగుతావు. ఆ రోజు చంద్రబాబు గారి హయంలో ఉన్నప్పుడు ఎన్ని మద్యం సీసాలు పగలకొట్టి మద్యపానము పరిపూర్ణంగా నిషేధం చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మబలికించి ఓట్లు దండుకొని మీరు ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం రోజున అంచెల వారీగా మద్యాన్ని నిషేధిస్తాను అని చెప్పని ఈరోజు మద్యాన్ని ఎటువంటి చీప్ లిక్కర్ని మీరు రాష్ట్రంలోకి తీసుకొచ్చి వాటి ధరలు అధికంగా పెంచేసి ఆహాహాహా ఏం బ్రెయిన్ అండి బాబోయ్, జనరల్గా దేవుడికి మించినది అసాధ్యమైనది ఏమీ లేదంటారు, మన నవనాడులు బ్రహ్మకి ఆయన చేతిలో ఉన్నాయని అంటారు, వాటన్నింటిని మించిపోయినటువంటి మీ అపరితమైన అజ్ఞానంతో ఈరోజు మద్యం రేట్లు పెంచుతేనట, మద్యం తాగకుండా ఉంటారట, విచిత్రమైనటువంటి ఆలోచనలతో మీరు మీ యొక్క మానసిక వ్యాధి అనేది ప్రజల మీద రుద్దుతూ ఈరోజు ఇన్ని మరణాలకి కారణమయ్యారే, ఈ ప్రభుత్వం ఏమి వారికి సమాధానం చెప్తుందని మేము ప్రశ్నిస్తున్నామండి. ఈరోజు మనం చూసుకుంటే రోజా తన నగరి కాన్స్టిట్యూన్సీలో ఎటువంటి నువ్వు నాటకాలు ఎటువంటి కళ్ళబొల్లి మాటలు చేస్తున్నా, అసెంబ్లీలోకి వచ్చి జగన్ గారి భజన కార్యక్రమం తప్పించి వేరే భజన కార్యక్రమం నీకు లేకపోయినా
నువ్వు మనస్సాక్షి కలిగిన ఆడదానిగా ఈరోజు కనీసం వచ్చి ఆ జంగారెడ్డి గూడెంలో కుటుంబాలను పలకరించలేకపోవటాన్ని బట్టి మీరు మీ ప్రభుత్వం మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఎటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు సారా ఆ తయారీకి ఉపయోగించేటువంటి ఆ యొక్క బెల్లం విక్రయాలలో ఎక్సైజ్ అధికారులు మరి దాని మీద ఏమాత్రం నిఘా ఉంచలేకుండా యథారాజా తథా ప్రజలాగా వాళ్ళు కూడా మామూళ్ళకి అలవాటు పడిపోయి ఈరోజు చూసి చూడనట్టు వాళ్ళు వదిలేయటం వలని ఈ కల్తీసారా ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోయి పేద ప్రజల యొక్క బలహీనతలని మరి పాపం వాళ్ళు వదులుకోలేని తనాన్ని ఆశ్రాగా తీసుకొని వాళ్ళు ఈరోజు ప్రాణం పోయే స్థితికి కారకులయ్యారనేది ఈ ప్రభుత్వం అనేది వాస్తవం అండి. కాబట్టి ఆ రోజు మేము సారారహితం చేస్తాము అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మరి రాష్ట్రం మొత్తాన్ని సారామయంగా మార్చడం కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్య స్థితి అని చెప్పని మనం బాధపడటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనేటువంటిది వాస్తవం. ఈరోజు రాష్ట్రంలో సమ్మర్ రాబోతుంది, ఎక్కడైనా మంచినీళ్ళు దొరకని ప్రాంతాలైనా ఉంటాయేమో కానీ సారా దొరకని ప్రాంతం అనేది ఈ ప్రభుత్వంలో లేదు అనేది ఎంతో వాస్తవం. ఈరోజు మనం గమనించినట్లయితే తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం, ప్రకాశం జిల్లాలో కురిచేడు ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం, చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెంలో ఎంతోమంది ఈ యొక్క కల్తీ మధ్యం వల్ల ప్రాణాలు కోల్పోయారనేది పచ్చి నిజమండి. మరి కరోనా లాంటి టైంలో మరి ప్రజలు బయటికి వెళ్ళలేక ఎంతోమంది స్టార్స్ కూడా లిక్కర్కి బలహీనతలైపోయి సోషల్ మీడియాలో మనందరం కూడా గమనించాం. మరి వాళ్ళందరూ ఆ మద్యానికి అలవాటు పడిపోయి పాపం స్పిరిట్ తాగి ఈయన పెంచిన రేట్లకి వాళ్ళ బలహీనతలని మరి వదిలిపెట్టుకోలేక అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ మైండ్కి ఎప్పుడు నెగిటివ్ పనులు నెగిటివ్ ఆలోచనలేనే, మీ మంత్రులు చూస్తే మీరు మగాడు మగాడు అని ప్రగద్భాలు పలుకుతున్నారే, ఏమండి కనీసం చంద్రబాబు గారు ఏర్పరిచిన ఆ ప్రజావేదికని ఈ యొక్క బలహీనత పడిపోయిన వారికి మద్యం మీద ఆ యొక్క మద్యపానం అలవాటికి బలహీనులైన వారికి ఒక కౌన్సిలింగ్ సెంటర్గా పెట్టినా కూడా ప్రజల ధనం వ్యర్థపరచకుండా ఉండేది కదండి. పనిలో పని వాళ్ళతో పాటు మీరు కూడా చక్కగా బాసపట్టేసుకొని కూర్చుంటే ఈ వికేంద్రీకరణ అనేటువంటి వికృతమైన ఆలోచన లేకుండా అటు పక్కన ఒక మర్డర్ కేసుల్లో మీ కుటుంబీకులని మీరు హింస పెట్టకుండా ఒక పక్కన రాష్ట్రంలో ప్రజలని ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి రోడ్డు మీద తీసుకొచ్చేశారు కదండి. నిన్న మొన్నటి దాకా దొరకని మీ విజయసాయి రెడ్డి గారేమో ఈరోజు ట్వీట్ల మీద ట్వీట్లు, ఎస్ఎంల మీద ఎస్ఎంఎస్లు పంపించుకుంటారు, నేను ఖాళీగా ఉన్నాను రండి బాబు అని చెప్పని. ఆ నెగిటివ్ థాట్స్ మీలోంచి పోవటానికి అట్లీస్ట్ వాళ్ళతో పాటు మీకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కదండి. ఇప్పటికైనా మీకు ఎక్కడ బాధ అనిపించట్లేదా? ఆ రోజు మీరు తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు అమాయకపు ప్రజలు, అమాయకపు కూలీలు, పైగా మీరు చెప్పిన మాటలు మీ మొహం మీద మీరే ఊసుకోవాలి. మన బీబీ నాని చెప్తాడు కదా, ఏదో మేము ఊస్తేనంట సూర్యుడి మీద పడినట్టంట. అసలు మీ మొహం మీద మీరు ఊసుకోవటానికి కూడా మీకు అర్హత లేదనేది తెలుసుకోండి. ఏం చెప్తారండి, మద్యం రేట్లు పెరిగితేనంట అందరంట స్టార్ హోటల్స్కి వెళ్ళి లిక్కర్ తాగుతారంట. ఏమన్నా అసలు మీరు మాట్లాడే మాటలకి మీ పరిపాలనకి ఒక అర్థం పర్థం లేని పరిపాలన ఈరోజు రాష్ట్రం అంతా అల్లకల్లోలమైనటువంటిది పచ్చి నిజం వాస్తవం అండి. జంగారెడ్డి గూడెంలో ఈరోజు మీ వైసీపీ నాయకుల యొక్క అండదండలతోనే అధిక మత్తును కలిగించేందుకు ఈ మిథైల్ ఆల్కహాల్ అండ్ బ్యాటరీ ఒక ఆ పౌడర్ వంటి రసాయనకాలని ఆ మద్యంలో కలుపుతున్నారనేది ఎంతో వాస్తవం అండి. జంగారెడ్డి ఆ గూడెంలో డాంగి అనేటువంటి ఒక నగరంలో ముగ్గురు వ్యక్తులు ఈ సారా విక్రయాలు కొనసాగిస్తున్నారని, ఆ సారా తాగటం వల్లనే వారు ప్రాణాలు కోల్పోయారని ఆ కుటుంబీకులు ఒక 2 డేస్ బ్యాక్ వాళ్ళు ప్రెస్ మీట్లలో చెప్తే వెంటనే మీ మంత్రులంతా ఈ రౌడీలు ఈ దందాలు మొత్తం అలర్ట్ అయిపోయి ఆళ్ళ నాన్నగారు వాళ్ళకు ఫోనులు చేసి వాళ్ళ కుటుంబీకులను బెదిరించి మీకు మరలా మేము జాబులు ఇస్తామని మభ్యపెట్టించి మరలా మీరు వాళ్ళ నోటుతోనే ఈ దీనికి ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదని చెప్తున్నారు. ఏమండి పిల్లి అనుకుంటుందట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటుందట. ఈరోజు మీ పరిపాలన అలా ఉన్నది. మీ ప్రతి చర్యని మీరు చేసే ప్రతి పనులని
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క తెలుగు ప్రజలు గమనిస్తున్నారనుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ 2.5 సంవత్సరాలు పరిపాలన చేయండి. ప్రజల ప్రాణాలతో మీ బాబాయ్ ప్రాణాలతో ఆటలాడుకున్నట్టు నమ్మే మీకు ఓట్లేసిన పేద ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటలాడదని టీడీపీ పార్టీ నుంచి మేము మీకు హెచ్చరిస్తున్నామనేది మీరు తెలుసుకోండి. ఒక్క లీటర్ రక్తంలో జస్ట్ 500 ml మరి ఎంజీ కంటే ఎక్కువగా ఈ మిథై ఆల్కహాల్ ఉందంటే అది ప్రాణానికి ఎంత ముప్పు అనేది ఈరోజు మీరు అర్థం కాని పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం అది మీ భవిష్యత్తుకి మంచిది కాదనేది కూడా మేము మీకు తెలియజేస్తున్నామండి. ఈ నాటుసారా మరణ వార్తలను బయటికి రాకుండా ఈరోజు ఆ స్థానికంగా ఉన్నటువంటి మీ పార్టీ నేతలే అప్రమత్తమై ఆ కుటుంబీకులతో మరి అబద్ధాలు పలికించడం కూడాను అది నీతిమంతమైన పరిపాలన కాదు, మొగతనం కలిగినటువంటి పరిపాలన కాదనేది మీరు తెలుసుకోండి. బాబు బూతులు నాని మీరు అనుకుంటున్నారా ఇది ఈ యొక్క మరణాల విషయంలో అప్పుడు మీ యొక్క గుడివాడలో క్యాష్ను ఆడించి తప్పించుకున్నట్టు జూదం ఆడించి దాని నుంచి బయటపడినట్టు ఇప్పటికీ మీకు బ్రాకెట్లో చెప్తున్నారు లేండి సన్నబియ్యం సన్నాసి అని చెప్పని సన్నబియ్యం ఇస్తానని చెప్పని ఈరోజు దాని గురించి అడ్రస్ లేకుండా అధికారం ఉంది కదా నేనేం మాట్లాడుతున్నా చెల్లుతుందిలే అని అనుకుంటే అది పరిపాలన కాదు అది మగతనం కాదనేది కూడా మీరు తెలుసుకొని నిజాలని మీరు ఒప్పుకొని ఆ కుటుంబీకులకి వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకి ఒక సదుపాయాలను వాళ్ళకి మీరు చేసిన తప్పుకి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి తప్పును సరిచేసుకుని పరిపాలన చేయటం అనేది మగతనం అనేది కూడా మీరు తెలుసుకోండి. ఈరోజు అసెంబ్లీలో సైతం ఆ నిజాలను బయటికి రానియకుండా ప్రతిపక్ష నేతగా మా టీడీపీ నాయకులు మరి వాళ్ళని వాటి గురించి పోరాటం చేస్తుంటే వాళ్ళని సస్పెండ్ చేయటం ఎంతవరకు న్యాయం అని చెప్పని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తారనేది కూడా మీరు తెలుసుకోండి. మరి ఒకవైపు ఆ బాధితుల్ని పరామర్శించటానికి చంద్రబాబు నాయుడు గారు ఆ ఏరియాకి వెళ్తుంటే అక్కడ ఎటువంటి అడ్డంకులు తీసుకొచ్చి ఆ యొక్క బాధితుల కుటుంబాలకి ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకుడికి కనెక్షన్ తెంచేయటానికి మీరు ఎటువంటి ప్రయాస పడుతున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తారనేది మీరు తెలుసుకోండి. ఒక పక్కన అధికారం కోసం సొంత బాబాయి ప్రాణాలే తీసినటువంటి మీరు ఈరోజు అక్రమ మీ యొక్క ఆదాయం కోసం ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటం మీ మనసుకు అది న్యాయం అనిపిస్తుందా అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి. అసలు భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ మంత్రి చూసుకున్నా కూడాను తన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మంచి మంచి కంపెనీలను తీసుకొస్తారు, మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ తీసుకొస్తారు. ఈ 2.5 సంవత్సరాల్లో 3వ సంవత్సరం రాబోతుంది. ఇటువంటి ఎక్కడా ఒక ఆనవాళ్ళు లేకపోగా ఈరోజు జగన్ రెడ్డి గారు సంపాదన కోసం మద్యం మీద దృష్టి పెట్టడం అనేది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడవలసినటువంటి విషయం అనేది మీరు తెలుసుకోండి. మద్యపానం నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం ఆదాయానికి టార్గెట్లు విధించి మరి ఈరోజు వసూళ్లకు మీరు పాల్పడుతున్నారన్నది వాస్తవం కదా? రెండోదిగా మద్యం పెరిగితేనే సంక్షేమం అంటూ ఒక జీవోను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆలోచించుకోండి నానిగారు ఎవరు మొహాన ఎవరు ఊయాలి అనేది కూడా ఈరోజు మీరు దీనికి సమాధానం చెప్పగలిగిన స్థితిలో ఉన్నారండి. టీడీపీ హయాంలో చంద్రబాబు గారి పరిపాలనలు జస్ట్ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం 6,000 కోట్లయితే ఈరోజు మీ పరిపాలన వచ్చినాక విచిత్రమైన బ్రాండ్లు తీసుకొచ్చి క్వాలిటీ లేని మద్యాన్ని పేద ప్రజలకు అంటకడుతూ దాని మీద మీరు పెంచిన ఆదాయం ఎంతో తెలుసా అండి? 16,500 కోట్ల రూపాయలని మీరు దండుకున్నారనేది నిజం కాదా? దీని వెనకాల చూస్తే ప్రతి ఒక్క మద్యం వ్యాపారి వెనక మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మీ నాయకులు ఉన్నారనేదే ప్రూఫ్స్తో సహా మరి వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మద్యపానం నిషేధం అంటూనే ప్రతి ఏటా మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం తగ్గాలి కానీ పెంచుకుంటూ పోవటం ప్రపంచంలో ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే సమయంలో ఈ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని 15 సంవత్సరాలకి మీరు తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తెచ్చారు అనటానికి ఇదిగోండి సాక్ష్యాలు ఆధారాలు. నిషేధం హామీ సంకనాగిపోయే ఆఖరికి మరి ఆ యొక్క వ్యాకిన్ స్టోర్స్ పేరుతో 300 మద్యం షాపులు మీరు ఏర్పాటు చేశారన్నది వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తున్నాం. నిన్నటికి నిన్న మీ స్పీకర్ తమ్మినేని సీతారామ గారు మరి రాష్ట్రంలో మద్యం సారా ఏరులై పారుతుందని ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నారు. ఈరోజు మరి మీ మంత్రులు మీ బూతుల మంత్రులు మరి ముఖ్యంగా నానీలు నాని స్క్వేర్లు పేరు నాని కానీ ఇంకొక నాని కానీ
ఏంటండి మీరు మగతనం గురించి చాలా ప్రగత్భాలవలి మాట్లాడుతున్నారు. కుక్కలు కూడానండి, ఎన్మన్స్లు కూడా. వాటి జాతులతో సంపర్కం చెందినప్పుడు పిల్లలుగా అంటాయండి. అంత మాత్రాన అది మగతనం అయిపోదండి బాబోయ్. మగతనానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఇనుకోండి చెప్తాను. అర్థమైందా? ప్రజావేదికను కూల్చారే, ఆ కరకట్ట మీద ఉన్నటువంటి ఒక్క కట్టను కూడా మీరు ముట్టలేకపోయారు. కనీసం ఆ ప్రజావేదికని క్లీన్ చేయలేకపోయారు. ఈరోజు మద్యంతో కానీ కరోనా టైంలో కానీ బలహీనులైపోయిన వారికి దానిని ప్రజల సొమ్ముని వ్యర్థపరచకుండా దానిని మరి దానికి ఉపయోగించుకొని ఉండుండొచ్చు అనేది ఆలోచన లేకుండా ఒక కక్షపూరితమైన పరిపాలన చేశారే, అదేనా నానిగారు మీ యొక్క ముఖ్యమంత్రి గారి మగతనం అంటే? మరి ఇసుక రేట్లు విపరీతంగా పెంచేశారండి. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ నెత్తి మీద తెల్ల చెంగేసుకొని పక్క రాష్ట్రాలకి, చెన్నైకో లేకపోతే హైదరాబాద్కో బెంగళూరుకో పరిగెట్టిపోతున్నారు. ఇక్కడ మాకు జీవితం లేదనేది వాస్తవం. ఇదేనా రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించడం? ఇదేనా మీ మగతనం? మరి ఈరోజు ఇటు ప్రతిపక్ష నేతలు కానీ అలానే మీ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ న్యాయాన్ని ప్రశ్నిస్తే ఎందుకు పనికిరాని చెత్త మొహాలని, ఆల్మోస్ట్ ఒక ప్రాస్టిట్యూట్స్కి ఈక్వల్గా ఉన్నటువంటి లేడీస్ని తీసుకొచ్చి ఈరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయించి మీరు మాట్లాడిస్తున్నారే, ఇదేనా పరిపాలన? ఇదేనా మొగతనం అంటే మీ దృష్టిలో? ఏమండయ్ బొచ్చులో నాని గారు, బూతుల నాని గారు, మిమ్మల్నే డైరెక్ట్గా అడుగుతున్నాం సమాధానం చెప్పడానికి. మీ ఇంటి పేరు ఏదో ఏదో చెప్తారు కదండి, దమ్ము ధైర్యం. మీ ఇంటి పేరు అన్నట్టుగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మాట తప్పుడు మడం తిప్పుడు అని అంటున్నారుగా. మేము అడిగే వాటికి మీరు సమాధానం చెప్పండి. ఇదేనా మగతనం అంటే, మగతనం కలిగిన పరిపాలన అంటే ఇదేనా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మరి మీ ఇంటి ఆడబిడ్డ సునీత గారికి న్యాయం జరగక వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో తను ఎంతమంది మరి సిబిఐ యొక్క ఆ యొక్క అధికారులని ఆమె ఆశ్రయించిందో అన్నా అని నీ దగ్గరకు రాలేకపోయిందే, ఇదేనా మీ మగధనం కలిగిన పరిపాలన అంటే? ఈరోజు మేము అడగట్లేదండి, ప్రజలు అడిగే ప్రశ్నల్ని మీ సన్నిధానంలోకి మేము తీసుకొస్తున్నాం. బాబు మగధనం కలిగిన మంత్రులు గారు, వీటికి సమాధానం చెప్పడానికి మీ దగ్గర సత్తా ఉందా? సత్తా ఉంటే రండి, టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి, మా టీం మొత్తం వచ్చి కూర్చుంటారు. ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అయినా పేర్ని నాని గారు మీరు భలే రాసుకొచ్చుకుంటారండి డైలాగులు, మీ బతుకులంతా కాపీ కొట్టడమేనండి. చక్కగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మా బాబుగారు కడితే సొమ్ము ఒకటిది సోకొకటిది అని దాని రిబ్బన్ కటింగ్లు మీరు చేయించుకున్నారు. బాబుగారు ఎంతో కష్టపడి కొన్ని వేల లక్షల మందికి జీవనోపాధి కలిగించేటువంటి కియా మోటార్స్ని తీసుకొస్తే ఆఖరికి వాళ్ళు కూడా బెదిరించి వాళ్ళ మెడల మీద కత్తులు పెట్టి వాళ్ళు కూడా వదిలిపెట్టి దండం పెట్టి పోయేటట్టు చేశారు. అయినా మీరేంటండి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద మీరు అడగండి, మీరు అడగండి స్టీల్ ప్లాంట్ అని, లేకపోతే జగన్ మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఉన్నారు కదా, మీకు అడగటానికి శక్తి లేదా అంటారు. అంటే మీలో మగతనం అంటే అదే ఆ గట్స్ లేవా అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలు 151 సీట్లు ఇచ్చింది మీకండి. ఆ రోజు ప్రగత్భాలు పలుకుతూ 23 మంత్రులు మాకు వంచి ఇస్తే కేంద్రంలో అందరి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పింది మీరండి. అధికారం మీ చేతిలో ఉందండి, అడగవలసిన బాధ్యత మీది. ఎస్, చంద్రబాబు నాయుడు గారు నిజముగా ఒక సంస్కారవంతమైన మగతనం కలిగిన నాయకుడు అంటానికి అనేక ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఏమండి ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే అన్ని రకాల కేటగిరీ ఉన్నటువంటి నాయకులు ఈరోజు చంద్రబాబు గారి విజన్ని అనుభవిస్తున్నారు అనేది వాస్తవం. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మోడీ గారితో ఆయన ఒక దీక్ష పూని మాకు రాష్ట్రానికి కావలసినవి తీసుకురావాలి అని చెప్పని ఆయన పోరాడిన మాట వాస్తవం. ఈరోజు ఎందుకు మీరు పోరాడలేకపోతున్నారు? ఇదేనా మీ మొగతనం కలిగిన పరిపాలన అని ఈరోజు రాష్ట్ర ప్రజలు మీ మొహాల మీద ఉమ్మటానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ టైంలో గుర్తుపెట్టుకోండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వర్ గారి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మీ మంత్రులందరూ వ్యంగ్యంగా మాట్లాడిన ఆ యొక్క దుఃఖాన్ని ఆయన దిగమింగుకొని ఇప్పటికీ రాష్ట్రం అభివృద్ధి కొరకు భారతదేశం గర్వించదగినటువంటి ఒక సింహం, రాజకీయ అపర చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఇరు రాష్ట్రాలు అందరూ కూడాను ఈరోజు ఆయన విలువు తెలిసి ఎప్పుడెప్పుడా మాకు ఎలక్షన్ రా బాబు అని అంటుంటారు. ఆ భయం కూడా మీకు తెలియబట్టే 2 రోజుల క్రితం మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్తున్నారండి,
మీ నాయకులు మీరు గెలవండి నన్ను గెలిపించండి. కొంచెం సిగ్గుందండి మీకు ఆ మాట మాట్లాడటానికి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి హయంలో ఈరోజు పార్టీ పోయిందంటే ఈవీఎం విషయంలో మాయో వైష్ణవ లీలలో వాళ్ళ అంతరంగానికి తెలుసు, కానీ మా యొక్క లీడర్స్ సరిలేకుండా పోవటం వలనే పార్టీలో ఇటువంటి స్థితి వచ్చిందన్నది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం. కానీ రేపు మీ లీడర్స్ ఓడిపోతున్నారంటే దానికి కారణం మీరు అనేది మీ యొక్క మనసుకు తెలుసు కాబట్టి మీకు భయం కలిగి ఎలా అయినా మీరు గెలవండి నన్ను గెలిపించండి అని ఇప్పటి నుంచి అడుక్కుంటున్నారు. కాబట్టి సిబిఐ యొక్క వాళ్ళ యొక్క బాక్సుల్లో మీ యొక్క పాపాల చిట్ట పాములు పుట్ట పగిలి బయటకు వచ్చే విధముగా బయటికి రావటానికి తొందరలో ఉంది. కాబట్టి తప్పకుండా దీనికి శిక్షను మీరు అనుభవిస్తారు. నిన్నటికి మొన్న మీ మంత్రులు అంటున్నారు పొత్తు రాజకీయాలు కలుపుకుంటున్నారు, ఏకంగా రమ్మనండి దమ్ముంటే మొగాడు అంటున్నారు. మీకు ఒక సామెత ఉంది, మీకు తెలుసా అది? అంటే ఒక సూక్తి చెప్తారు, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అన్నారు. బలవంతమైన సర్పం, ఈరోజు మీరు సర్పం కూడా కాదండి బాబోయ్, పెద్ద అనకొండ. ఈ అనకొండ లాంటి దుర్మార్గపు పరిపాలనని చంపాలి అంటే ఒక మంచి కోసం అందరూ కలవాలనే అభిప్రాయం ప్రతి ఒక్కరి మనసులో ఉన్నదనేది మీకు తెలుసు. కాబట్టి మీకు నిద్రాహారాలు లేకుండా మీరు గెలవండి బాబు, నన్ను గెలిపించండి బాబు అని చెప్పని ఇప్పటి నుంచి ప్లాన్లు వేసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క సారా వ్యవస్థని మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి వారి కుటుంబాలకి తగిన నష్టపరిహారం చెల్లించి దీనిని కూడా మీ బాబాయ్ గారి మర్డర్ లాగానో కోడికత్తి లాగానో అండ్ మీ పరిపాలన లాగానో మసపూసి మారేడుకాయ చేయకుండా ఒకవేళ మీరు అలా చేసినా కూడా ప్రజల పక్షాన టీడీపీ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. మీరు ఎటువంటి నక్కజిత్తులు వేసినా కూడాను దేవుడు న్యాయం పక్షాన ఉంటాడని గుర్తుపెట్టుకోమని మీకు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.